సాయిరామ్ కాలనీ మధురవాడ. మేము ఈ విశ్వబ్రాహ్మణ్ మహిళలందరినీ ఏకం చేయాలని అరుణ గారు తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పది. అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని దేశ విదేశాల నుంచి అన్ని రకాలుగా సపోర్ట్ ఉంది. మన దేశంలో మన సొంత గవర్నమెంట్ నుంచి కూడా ఎన్నో రకాలుగా సపోర్ట్ ఉంది. ఒక్క మన విశ్వబ్రాహ్మణ్ మహిళలకి, విశ్వబ్రాహ్మణ్కి మాత్రమే ఏ విధమైన సౌకర్యం లేదు, ఏ విధమైన సపోర్ట్ లేదు గవర్నమెంట్ నుంచి. అలాంటి అన్ని ఏవేవైతే మాకు రావాల్సి ఉన్నాయో అవన్నీ బయటకు తీసుకురావడానికని అరుణ గారు బయటకు వచ్చారు. మా విశ్వబ్రాహ్మణ మహిళలు అందరి సమస్యలని పరిష్కరించడానికి అరుణ గారు ముందుండి మేమందరూ ఆవిడ వెనుకుండి వెన్నై తోడై ఉంటామని అన్ని కోరుకుంటూ ఆవిడ మాకు కన్వీనర్గా ఉండాలని కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు హేమవతి. నేను విశాఖపట్నం సీతంపేట జంక్షన్ నుంచి వచ్చానండి. ఈమె పేరు అరుణ అండి. ఈవిడ విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి. మాకుంటే మహిళల కన్నా కాదండి, విశ్వబ్రాహ్మణ్స్కి అసలు ఏ గుర్తింపు లేదండి సంఘంలో. ఆ గుర్తింపు కోసం అని చెప్పేసి మేము ఈవిడ్ని కన్వీనర్గా ఎంచుకున్నామండి. నమస్తే అండి, నేను మధురవాడ స్టేడియం దగ్గర నుంచి వచ్చాను. నా పేరు రాఘవల్లి. మహిళల కోసం అందరం కలిసి విశ్వబ్రాహ్మణ్స్ ప్రత్యేకంగా వాళ్ళ గురించి అందరం కలిసి వచ్చాం. దానివల్ల అందరూ కూడా ఇంకా బయటకు రావాలని ఎదురు చూస్తున్నాం. అందరికీ వచ్చి ఫ్రీడమ్గా ఉండి బతకాలని ఇంకా మా లైఫ్ ఒక అంబిషన్. ఇంకా మహిళలందరూ కూడా బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరగాలన్నది మా కోరిక. నేనండి దొండపత్తి రైల్వే న్యూకాలనీ దగ్గర నుంచి వచ్చానండి. నా పేరు అమ్మాని అండి. మేము విశ్వబ్రాహ్మణ్స్ అండి. మమ్మల్ని మేడం అన్నగారు తీసుకొచ్చారు విశ్వబ్రాహ్మణ్ సంఘం తరపు నుంచి. ఐక్యత ఉండాలని, ఆడవాళ్ళు మహిళలందరూ కలిసి ఉండాలని, విశ్వబ్రాహ్మణ్స్ అందరూ ఏకం కావాలని తీసుకొచ్చారు. మాకంటూ ఆవిడ అన్ని విధాలా ఏమేమి గవర్నమెంట్ నుంచి మాకు ఏం లేదా అని చెప్పేసి, ఇంట్లో ఉండి మనం మగ్గిపోకూడదు, బయటకు వచ్చి మాట్లాడాలి, మహిళలందరూ కలిసి ఉండాలి అని చెప్పేసి మమ్మల్ని ఏకం కమ్మన్నారు. మేడం గారు చెప్పినట్టు మేము ఏకంగా వచ్చి అందరితో కలిసి మా విశ్వబ్రాహ్మణ సంఘం అందరూ ఏకమయ్యి మేడం గారు ఏది కావాలో అది అడుగుదాం అనుకుంటున్నాము, గవర్నమెంట్ తరఫు నుంచి అవి చేస్తానన్నారు. మాకు అదే సంతోషం అండి. సూచిస్తున్నారు అండి, కొమ్మ అధ్యాన్సన్. నా పేరు పార్వతి అండి. మేము విశ్వబ్రాహ్మణులని ఈ అన్న గారి నుంచి మాకు లేడీస్గా ఇంట్లో ఉంటున్నాం. అలాగా ఏ పని రాక చేయక ఈవిడ అన్నారు నలుగురిలో వెళ్దాము, నలుగురిలో అన్నీ మనం మంచి పనులు చేద్దాము ఫ్రెండ్ అని చెప్పేసి మాకు లాక్కొచ్చాను బయటికి. ఆవిడ ఆవిడ మాట మీద ఫాలో అవుదాం అనేసి మేము బయటకు వచ్చాము. మాది పిఎం పాలెం అండి. నా పేరు రావణమ్మ. విశ్వబ్రాహ్మస్ అక్కడ ఎవరెవరో ఇంకా ఆ చుట్టుపక్కల బ్రహ్మాలు చాలామంది విశ్వబ్రాహ్మస్ ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటి తెలియదు, ఎవరింట్లో వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ బయట తీసుకురావాలన్నది మా కోరిక. దాని ద్వారాగా ఈ అరుణ గారిని ఏలుకున్నాం, ఆవిడ నిలబెట్టాలనేసి మేము కోరుకుంటున్నాం అండి. ఎవరెవరు పేదవాళ్ళందరూ ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలనేసి మేము అందరం బయటకు వచ్చాం. నమస్తే అండి, విశ్వబ్రాహ్మణ ఐక్యత నుంచి నేను అరుణని మాట్లాడుతున్నాను. నా పిలుపుకై 10 ప్రాంతాల నుంచి మహిళలు కదిలి వచ్చారు. నేను ఇంకా ముందుకు వెళ్తానని ఆశిస్తూ నాతో తోడే ఉంటామని మహిళలందరూ వచ్చారు. వాళ్ళ సాధు సహకారాలతో నేను ముందుకు నడుస్తున్నాను. మీరు ఇంకా మంది ఇంకా మూలమూలన ఉన్న వాళ్ళు కూడా ఈ పిలుపుని విని మా నన్ను కలవాలని నేను ఆశిస్తున్నాను. నాకు నాతో మీరు తోడై నేను పెట్టబోయే మీటింగ్లో మీరు అందరూ రావాలని నా పిలుపు మీకు ఇస్తున్నాను. నా ఫోన్ నెంబర్ ఇది 9059306231. మహిళలకి ఎనీ టైం ఆన్లైన్లో ఈ ఫోన్ మీరు చేయొచ్చు. ఈ నెంబర్ మీకు పిలుపు. నేను పెట్టబోయే మీటింగ్కి మీరందరూ ఆహ్వానికులే, తప్పకుండా రావాలి. నేను ఎలా పిలిచి మేము పిలుపు ప్రతి పిలుపు ప్రతి టీవీలో పేపర్లో మీకు వస్తుంది. ఇది మీ ఇంటికి వచ్చిన పిలుపు అనుకొని మీరు బయలుదేరి రండి మీటింగ్కి. ఇది మహిళలందరికీ నా పిలుపు. ఐక్యత, విశ్వబ్రాహ్మణులు అందరూ ఐక్యతగా ఉండాలి, బయటికి రావాలి. మనం చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, మన అవసరాలు చాలా ఉన్నాయి, మనకు బాధలు చాలా ఉన్నాయి. చాలామంది ధైర్యానికి ముందుకు రావాలి. దానికి నేను అది త్వరలోనే పలానా డేట్ అని మీకు అందరికీ చెప్తాను. మళ్ళీ వీడియోలో నేను మీ అందరికీ పేపర్లోని కూడా వేయిస్తాను. ఆ పిలుపు నేను మీ ఇంటికి వచ్చి పిలిచినట్టుగా మీరు అందరూ తరలి రావాలి.